నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్గా వస్తుంటుంది ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆశ్లేష నక్షత్రం తొమ్మిదవ నక్షత్రం ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం ఈ నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశికి చెందుతాయి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ ఆశ్లేష నక్షత్రానికి గ్రహం వచ్చి బుధ గ్రహం ఈ ఆశ్లేష నక్షత్రం గణం వచ్చి రాక్షస గణం ఈ ఆశ్లేష నక్షత్రానికి జంతువు వచ్చి మార్జాలం అనగా పిల్లి ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వారి గుణగణాలు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా మాట్లాడే తత్వం ఉంటుంది పది మందిలో కూడా వీళ్ళు నాయకత్వంగా నడిచే నడిపించగల శక్తిగల వాళ్ళు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా మేధావులు బహు విధాలుగా ధనాన్ని సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ధనమార్జనకై వీళ్ళు చాలా దారులు వెతుకుతూ ఉంటారు అలాగే ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి చాలా తక్కువ మంది సంతానం ఉంటారు మొత్తం మీద చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా అదృష్ట జాతకులనే చెప్పాలి వీళ్ళు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి మీద అసలు ఆశలు పెట్టుకోకుండా వీళ్ళ స్వశక్తితో అంటే ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళ మేధావితో వీళ్ళ తెలివితేటల శక్తితో వీళ్ళు సంపాదన సంపాదించుకుంటే జీవితంలో త్వరగా స్థిరపడతారు ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి ధనానికి లోటు ఉండదు అలాగే స్త్రీ మూలకంగా లాభపడతారు చాలా లావణ్యంగా ఉంటారు వీళ్ళు వీళ్ళు సంతానంతో సంతోషంగా ఉంటారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు బహు శక్తి ప్రదర్శించగల సామర్థ్యం కలవాళ్ళు వీళ్ళు సహజ సిద్ధంగానే వీళ్ళు ఒకేసారి నాలుగైదు పనులు చేయగల శక్తిగల వాళ్ళని చెప్పాలి ఈ ఆశ్లేష నక్షత్రం జాతకం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఇంకా త్వరగా స్థిరపడాలంటే వీళ్ళు తల్లిదండ్రులు దగ్గర నుంచి లేదా వంశపారంగా వచ్చే ఆస్తిపై ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా వీళ్ళ స్వశక్తితో వీళ్ళ తెలివితేటలతో వీళ్ళు సంపాదనకై సంపాదిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు అలాగే వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టడంలో కొంచెం ఆలోచిస్తూ ఉంటే కొంచెం ఖర్చులు తగ్గించుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రానికి అధిగ్రహం వచ్చి బుధగ్రహం ఈ బుధగ్రహానికి దేవుడు శ్రీ మహావిష్ణువుని వీళ్ళు దర్శించిన పూజించిన చాలా మంచి ఫలితాలు పొందుతారు ప్రతి బుధవారం వీళ్ళు విష్ణు సహస్రనామం చదివిన చాలా చాలా మేలు జరుగుతుంది వీళ్ళ అదృష్ట రత్నం వచ్చి పచ్చ పచ్చ ధరిస్తే వీళ్ళకు చాలా మంచి జరుగుతుంది అలాగే బుధవారం రోజు పచ్చ పెసలు గోవుకు తినిపించిన మంచి ఫలితాలు వస్తాయి లేదా బ్రాహ్మణునికి దానం చేసిన చాలా మేలు జరుగుతుంది నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్గా వస్తూ ఉంటుంది ఇలాగే జ్యోతిష్యం తంత్రశాస్త్రం గురించి మంత్రశాస్త్ర గురించి ఇంకా కుకింగ్స్ చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి